చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఈరోజు 100,000 రూపాయల లోపు ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ 100,000 రుణమాఫీ చేస్తుంది. దానికి సంబంధించిన కార్యక్రమం పటాన్చెరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. మనతో పాటు అందుబాటులో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుతో పాటు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి నీలం మధు గారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే. ఒక అద్భుతమైన కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా కొనసాగుతుంది. ఈరోజు జిన్నారంలోని ఈ రైతు వేదిక వద్దకు మీరు వచ్చారు, ఎట్లా రైతులు ఏం చెప్తూ ఉన్నారు, అసలు ఏమనుకుంటున్నారు? ఒక పండుగ వాతావరణం అంటారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఒక పండుగ వాతావరణం చేసుకుంటారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పి రైతులను మోసం చేసింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు వరంగల్ డిక్లరేషన్ సభలో ఏకకాలంలో 200,000 రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజా పాలన నడుస్తుంది. కాబట్టి ఆ రోజు ఎట్లయితే మాట ఇచ్చినామో, గతంలో కూడా మెదక్ పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చినప్పుడు దుర్గమ్మ ఏడుపాయల దుర్గమ్మ కాడ కుమ్రెల్లి మల్లన్న దగ్గర మెదక్ చర్చ దగ్గర ఒక మాట ఒట్టేసి ఒక మాట చెప్పారు. ఏమని, 200,000 రుణమాఫీ 15 లోపు మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు. మాట ప్రకారం, మాట ఇచ్చిన దాని ప్రకారం రైతులకు అందరికీ రుణమాఫీ చేసినాం. ఈరోజు రైతే రాజా అనుకుంటున్నాం. తెలంగాణలో ఉన్న ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు చూపించాలనుకున్న ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే రైతు రుణమాఫీ చేయలేరు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అవ్వబోతుంది అని చెప్పి అటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు అయితే ఇది ఒక చెంపపెట్టు అనుకోవచ్చు వాళ్ళకి? 100% చేయలేమని చెప్పిండు కదా, చేసి చూపించినాము. ఆయనను రాజీనామా చేస్తున్నాడు కదా, రాజీనామా చేయమని మేము చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తున్నాం. 15 లోపు చేస్తున్నాం, ఈరోజు 15 లోపు కూడా చేస్తున్నాం. ఈరోజు 100,000 రూపాయల లోపు ఉన్న రుణాలు చేస్తున్నాం, నెలాఖరు లోపు 150,000, 15 లోపు 200,000 రూపాయల రుణమాఫీ, మొత్తం 31 లక్షల మంది రైతులకు చేస్తున్నాం. ఖచ్చితంగా 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు పడంచేరు కాన్స్టిట్యూన్సీలో కూడా 2734 మంది లబ్ధిదారులకు మేలు జరిగింది. రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే మాట ఇస్తుందో మాట మీద నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే గతంలో కూడా మీరు చూడొచ్చు, ఈ తెలంగాణ ఇస్తానని చెప్పిన మాట ఇచ్చిన సోనియా గాంధీ గారు, తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా సోనియా గాంధీ గారు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ప్రజాప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు, రైతులు, మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్ పార్లమెంట్లో, అదేవిధంగా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా, అందరం కూడా మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గాలి అని అందరం, శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సరే, సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడగక తప్పడం లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం అయ్యపాలరెడ్డి వచ్చారు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కొంత ప్రోటోకాల్ వివాదాలు ఎదురవుతూ ఉన్నాయి. ఆయనతో పాటు కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళకే స్టేజ్ ఇస్తూ ఉన్నారు ఎమ్మెల్యే అని చెప్పి కొంత మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కొంత గందరగోళం నెలకొంది. ఏం చెప్తారు గోపి? ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, పటాన్చెరు కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే గారు వచ్చారు. మాకు కూడా ముఖ్యమంత్రి గారు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, ఎమ్మెల్యే గారిని తీసుకుంటున్నామని చెప్పారు. తీసుకోండి సార్, ఏదైనా కలిసిమెలిసిగా శ్రీనివాస్ గౌడ్ అయినా నేనైనా అందరం కలిసిమెలిసిగా అభివృద్ధి చేస్తాం, పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ అన్నాం. ఈరోజు కార్యకర్తలను కూడా ఎవరు ఎమ్మెల్యే గారిని ఫోటోకాల్ విషయంలో మాట్లాడలేం, ఫోటోకాల్ గురించి మాట్లాడలేం. కాకపోతే అక్కడ మా ఎంపీపీ గారు రవీంద్ర గౌడ్ గారు ఉన్నారు, ఏదున్నా మాకు కూడా కూర్చుంటామని చెప్పి చెప్పారు. కానీ ఫోటోకాల్ విషయం కాదు, మా కుటుంబంలో మేము మాట్లాడుకుంటాం, ఇంకొకరితోటి అవసరం లేదు, కుటుంబ సభ్యులం మేము మాట్లాడుకున్నాం, మళ్ళీ ఒకటే ఉంటామని చెప్పి తెలియదు. ఈ కార్యక్రమానికి కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి ఏమన్నా ఫోన్ వెళ్ళిందా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి? మీకు ఎమ్మెల్యే గారు ఏమైనా ఫోన్ చేశారా? మా పార్టీ పండుగ, పెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా కలిసిమెట్టుకు వస్తాం, మా పార్టీ చేస్తాం, మాట ఇచ్చింది, మాట ప్రకారం ఉందాం. దీంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా పండుగ వాతావరణం చేస్తాం. మేము చేసినది కూడా రేపు స్థానిక సంస్థలలో మా సర్పంచ్లు, మా జడ్పీటీసీలు, మా ఎంపీపీలను గెలిపించుకోవడానికి కూడా మేము చేసే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు రైతు రుణమాఫీ ఎట్లయితే చేసినామో ప్రతి రైతుకు కూడా కుటుంబానికి చెప్తాం, చెప్పి మాట ఇచ్చినట్టు మాట నిలబెట్టుకున్నామని చెప్తాం. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం చేపిస్తున్నామని చెప్తున్నాం, 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నామని చెప్తున్నాం, రాబోయే రోజులలో కూడా ఇంద్రమ్మ హౌసెస్ ఇస్తామని చెప్తున్నాం. అందరూ కూడా స్థానిక సంస్థలు, ఇప్పుడు గతంలో మాకైతే ఎమ్మెల్యేకైనా సరే, ఎంపీకైనా, ఎట్లయితే వాళ్ళు కార్యకర్తలు, స్థానిక నాయకులు ఎట్లయితే కష్టపడ్డారో, రేపు వాళ్ళని గెలిపించుకోవడానికి కూడా మేము అట్లా కష్టపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. చివరిగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమన్నా భరోసా ఇవ్వదలుచుకున్నారా? ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలను చూసుకుంటే కొంత ఎమ్మెల్యే గారు రాక పట్ల కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు మెదక్ ఎంపీ అభ్యర్థిగా? కార్యకర్తలు ఎక్కడ ఆధారపడని అవసరం లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో అందరి కార్యకర్తలను కూర్చోబెట్టుకొని అక్కడ ఉన్న సమస్యలు కూడా ఎమ్మెల్యే గారు అయినా సరే, గాలి అనిల్ కుమార్ గారు అయినా సరే, కాటా శ్రీనివాస గౌడ్ అయినా సరే, నేనైనా సరే, అందరం కూర్చొని అందరి అభిప్రాయం తీసుకొని కార్యకర్తలకు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయం తీసుకొని నాయకత్వం బలపరుస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఓవరాల్గా నీలం మధు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకి సిద్ధంగా ఉండాలి, ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తున్న ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి నీలం మధు మరోసారి స్పష్టం చేస్తున్నారు. ఏదైతే పటాన్చెరు
నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నీలం మధు మొదటిసారిగా స్పందించారు. ఖచ్చితంగా పార్టీ నిర్ణయం మేరకు మేమందరం కలిసి పనిచేస్తాము. పటాన్చెరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధి మా అందరి లక్ష్యం అని చెప్పి నీలం మధు మరోసారి స్పష్టం చేస్తున్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్తో పాటు నీలం మధు, అదేవిధంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకుల్ని కొత్త పాత అన్న తేడా లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించడమే మా ధ్యేయం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, జిన్నారం మండలం నుంచి.